హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆశిస్తాను. ప్రస్తుతం నేను దుబాయ్లో ఉన్నాను. చూస్తున్నారు కదా మన మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్. సో ఇవి ఈ మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ గురించి సపరేట్ వీడియో చేశాను, అప్లోడ్ చేస్తాను దాంట్లో. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన మంకీ ఫాక్స్ గురించి కొంచెం డిస్కస్ చేద్దామని చేశాను. యుఏఈలో మొట్టమొదటిసారిగా మంకీ ఫాక్స్ని కనుగొన్నారు. ఇక్కడ వెస్ట్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఒక 29 మహిళకి ఫస్ట్ సిమ్టమ్ వచ్చిందంట, ఇక్కడ కనుగొన్నారు. సో ఆ మహిళ ఇప్పుడు ప్రస్తుతానికి చికిత్స పొందుతుంది. అయితే మంకీ ఫాక్స్ అంటే ఏంటి? ఏం లేదు, ఇది మన అమూర్తల పోసంతటిస చికెన్ ఫాక్స్, స్మాల్ చికెన్ ఫాక్స్. అలాగే కొంచెం బొబ్బలు బొబ్బలుగా వస్తుందంట ఒళ్ళంతా. వచ్చిన తర్వాత అది పెద్దదయ్యి కొంచెం పేలిపోద్దంట, వాటర్ బబుల్స్ లాగా వచ్చి పేలిపోద్దంట, తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. అయితే ఇది వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే బాడీ అంతా హీట్ అయిపోయి హై జ్వరం వస్తుంది, ఎక్కువ జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, బాడీ నొప్పులు వస్తాయి, మజిల్ పెయిన్స్ వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుందంట. ఇది జనరల్గా 2 నుంచి 4 వారాల దాకా ఉంటుందంట. 4 వారాల తర్వాత ఆటోమేటిక్గా మనిషి యొక్క ఇమ్యూనిటీ బట్టి తగ్గిపోతుంటున్నారు. కానీ WHO ఏమంటుందంటే ఫ్యూచర్లో ఇది మరణ శాతం 3 నుంచి 6% వరకు పెరిగే అవకాశం ఉందని చెప్తుంది. కానీ భయపడడానికి ఏం లేదు. ఇప్పుడు దుబాయ్లో అయితే నో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ఆంక్షలు ఏమీ లేవు. కాకపోతే యుఏఈ ఎలాంటి కంట్రీ అంటే ఏదన్నా చిన్న ఇలాంటి పెండమిక్ లాంటిది ఏదన్నా వచ్చినా ఇమీడియట్గా చర్యలు తీసుకుంటుంది, వెంటనే చర్యలు తీసుకుంటుంది అన్నమాట. సో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చూస్తుంది. సో మరి మంకీ ఫాక్స్ కొంచెం విజృంభిస్తే తర్వాత ఏమైనా చర్యలు ఏమైనా తీసుకోవచ్చేమో, నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను దుబాయ్లోనే ఉంటాను కాబట్టి, సో ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ మంకీ ఫాక్స్ గురించి. ప్రస్తుతానికి అయితే భయపడాల్సింది ఏమీ లేదు. ఓపెన్ ప్లేస్లో మాస్క్ పెట్టుకునే తిరుగుతున్నారు అందరూ, సారీ ఓపెన్ ప్లేస్లో మాస్క్ తీసేసి తిరుగుతున్నారు. క్లోజ్డ్ ప్లేసెస్ అంటే మూసుకుపోయిన ప్లేసులు, అంటే మన మెట్రో కానీ ఎక్కడికన్నా మాల్లోకి వెళ్ళినా సరే మాస్క్ పెట్టుకోవాలని చెప్పి, కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పి ఆంక్షలు ఉన్నాయి. కానీ రోడ్డు మీద ఉన్నప్పుడు బయట తిరుగుతున్నప్పుడు మటుకు మాస్క్ అవసరం లేదు ప్రస్తుతానికి. సో చూద్దాం ఎలా ఉంటుందో ఫ్యూచర్. కానీ భయపడాల్సిన అయితే ఏం లేదు ఫ్రెండ్స్. స్మాల్ పాక్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి, మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఎలా ఏ కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, మరి ఏం చేస్తాం మనం, అడిగి తగ్గట్టే అడ్జస్ట్ అవ్వటమే. సో వ్యాక్సిన్ ఏమైనా వస్తుందేమో త్వరలో చూద్దాం. అయితే మంకీ పాక్స్ అనేది స్పెయిన్లో, యూరప్లో, ఆఫ్రికాలో ఎక్కువ ఉందంట. కానీ వేరే దేశాలు అయితే తక్కువే, యుఏఈలో మొట్టమొదటి కనుక్కున్నారంట. మరి చూద్దాం, నేను అప్డేట్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ సేఫ్గా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.